విజయనగర జిల్లా ఎస్కోటా నియోజకవర్గం ఏలకోట మండలం రేఖ లక్ష్మపేట గ్రామాల్లో జరిగిన గ్రామ వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రధానోత్సవం సచివాలయ స్థాయి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గౌరవ ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా గౌరవ ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైపు దేశం మొత్తం చూడటం మనందరికీ గర్వకారణమని అన్నారు. వివక్ష లంచం అవినీతులకు తావు లేకుండా కుల మత రాజకీయాలు పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం మన ముఖ్యమంత్రి గారు కలగన్నారని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలకంఠం ముసలి నాయుడు రేఖ ఎంపీటీసీ బొడ్డు గణపతి కోతంపేట ఎంపీటీసీ భూమిరెడ్డి స్వామినాయుడు భూమిరెడ్డి రామారావు వరహ అవతారం దొంగ రమణ నాగేశ్వరరావు నాయకులు తూర్పాటి అప్పలరాజు సింహద్రప్పడు ఎన్ కృష్ణ సతీష్ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈశ్వరరావు గారికి మిగతా గ్రామ పెద్దలకు ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సన్మానం పొందుతున్న వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఆ రోజు ఆయన పాదయాత్రలో మాట ఇచ్చారో ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ కలవగలన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తారని చెప్పేసి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని పెట్టి ఆ సచివాలయంలో ప్రతి సచివాలయంలో కూడా సచివాలయాల్లో వెంటనే అక్కడ సిబ్బందిని నియమించి సుమారు 120,000 మంది సచివాలయ సిబ్బందిని ఒకే సంతకంతో నియమించడమే కాకుండా ఆయన ఏదైతే చెప్పారో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ను పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ వారి ద్వారా చేయిస్తానని చెప్పేసి 260,000 మంది వాలంటీర్లు ఒకేసారి నియమించి ఆ వారి ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఎంపీడీఓ గారు అన్న ఎంతసేపు పడుతుంది మీకంటే గంట గంటలో 2 గంటలు 2 గంటల్లోనే మీరు పూర్తి చేస్తున్నారు. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్లు మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రతిసారి ప్రతి నెల కూడా చెప్పండి వారికి ఇది వరకు పెన్షన్ తీసుకోవడమే చాలా కష్టంగా ఉండేది ఈ రోజుని మీ ద్వారా